అందూరు గారు సున్నా పన్నెండో తారీఖున మన ముందుకు వచ్చింది అయితే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్స్ రావడం జరిగింది ప్రేక్షకుల దగ్గర నుంచి ఫ్యాన్స్ అందరూ కూడా ఆబ్వియస్లీ మొదటి రోజు చూసిన డైహార్ట్ ఫ్యాన్స్ అందరూ కూడా గంట షోస్ పని ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అది ఇది అన్నారు కానీ చాలా వరకు ఫ్యాన్స్ కూడా అంటే ఒక వంద మందిలో తొంభై వరకు ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ అంటే ఒక పది మంది ఫ్యాన్స్ మాత్రం చాలా జెన్యున్గా ఈ సినిమా అంత ఏం బాగాలేదు అనుకున్నంత రిజల్ట్ లేదు ఈ సినిమాకి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఎప్పుడైతే ఫ్యామిలీ ఆడియన్స్ అడుగు పెట్టారో కాస్త టాక్ మారిపోయిందని చెప్పేసి అనుకోవాలి ఫస్ట్ డే వచ్చినటువంటి టాకు సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఇలా వరుసగా పన్నెండో తారీఖున వదిలేస్తే పదమూడు పద్నాలుగు పదిహేను కూడా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఈ సినిమా చూడడంతో ఫ్యామిలీ ఆడియన్స్ వరకు కూడా టాక్ అది కూడా సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయింది ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది ఈ సినిమా అని చెప్పేసి కాకపోతే ఎంత ఎంత చెప్పుకున్నప్పటికీ ఈ సినిమా కాస్త నెగిటివ్ టాక్నే దక్కించుకుందని చెప్పేసి అనుకోవాలి ఓవరాల్గా సో పండగ హడావిడి ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఈ సినిమాకి ఆడియన్స్ అనేది ఫ్యామిలీ ఆడియన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో యునానిమస్ విన్నర్ అయితే హనుమాన్ అని చెప్పేసి అనుకోవాలి సో ఐదు రోజులకి గుంటూరు కారణం స్టార్ హీరో సినిమా కాబట్టి పండగ మూమెంట్ కాబట్టి ఈ సినిమా నూట డెబ్బై కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయగలిగింది సో మహేష్ బాబు గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్షన్ అని చెప్పేసి అనుకోవచ్చు పైగా ఒక డిజాస్టర్ ఫ్లాప్ టాక్ తో సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమాలో పూజా హెగ్డే గారు ఉన్నారు పూజా హెగ్డే గారు అసలు ఎందుకు మానేశారు అనేటువంటి టాపిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది గుంటూరు గారం పూజా టైంలో మనకి ఆ పూజా సెరమనీ టైంలో మహేష్ బాబు వాళ్ళ వైఫ్ అలాగే నమ్రత గారు అండ్ పూజ హెగ్డే గారు వీళ్ళిద్దరు కలిసి పూజా సెరమనీ చేశారు సో ఆ పూజా సెరమనీలో పూజా హెగ్డే గారిని ఎప్పుడైతే హీరోయిన్గా తీసుకున్నారో ఆమె ముప్పై రోజులు ఈ సినిమా యాక్ట్ చేయడం జరిగిందట సో ఆ ముప్పై రోజుల తర్వాత షూటింగ్ని అర్థంతరం ఆపేయడం జరిగింది ఆ మధ్యలో మనకి కథనాలు వచ్చాయి కారంలో హీరో హీరోయిన్ వాక్అవుట్ ఫ్ర ఫ్రమ్ ది సెట్స్ అని లేకపోతే తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా వెళ్ళిపోయారని ఏదో మధ్యలో గురుజీకి మరియు పూజా అక్డేకి మరియు తమన్కి ముగ్గురికి చెడిందని చెప్పేసి రకరకాలైనటువంటి వార్తలు వచ్చారు కానీ తమన్ గారు దాన్ని కొట్టేశారు అది వేరే విషయం సో పూజా అక్డే గారు ఎందుకు మానేశారు అని అంటే యాక్చువల్గా అనుకున్నటువంటి కథ ఏదైతే ఉందో అది మహేష్ బాబు గారికి మరియు త్రివిరం గారికి ఇది సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి ముప్పై రోజులు షూటింగ్ తర్వాత అర్థమైందట సో వాళ్ళిద్దరూ యునానిమస్గా ఇంకొక కథ రాసుకొని గురుజీ గారు సో దాని తర్వాత మహేష్ బాబు గారు నెల చేస్తే ఆ కథ నచ్చడం సో గుంటూరు కారం రిలీజ్ అయింది అయితే ఆ ముప్పై రోజులు షూటింగ్ తర్వాత పూజా హెగ్డే గారి క్యారెక్టరేషన్ ఏదైతే ఉందో అది కొత్త కథకి మ్యాచ్ అవ్వకపోవడంతో సో పూజ హెగ్డే గారు ఆమె స్వతహాగానే గురూజీ మరియు మహేష్ బాబు గారు వీళ్ళు ముగ్గురు డిస్కస్ కానీ ఆమె అఫీషియల్గా మూవీని తప్పుకోవడం జరిగింది సో అప్పుడు పాత కథలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ సో కొత్త కథలో శ్రీలీల మెయిన్ హీరోగా చేసి గుంటూరు కారం మన ముందుకి పన్నెండో తారీఖున రిలీజ్ చేశారు